విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్లు ఆందోళన బాట పట్టారు ఇప్పటికే మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం చూపాలని లేకుంటే ఈ నెల పదిహేనున రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని టీచర్లు హెచ్చరించారు ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలి ప్రవేశ ఉన్న లోపాలను వెంటనే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఉపాధ్యాయ ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి ఏడేళ్లుగా ఉపాధ్యాయ విద్యారంగంలో ఉన్న పేరుకుపోయినటువంటి ఇరవై ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆగస్టు మొదటి వారంలో మరి ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడా ఇప్పటికే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహించి విజయవంతం చేసినాం ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఉపాధ్యాయులకు గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు లేవు తర్వాత మూడు సంవత్సరాలుగా బదిలీలు లేవు ఒక జిల్లాలో భార్య పనిచేస్తున్నది మరొక జిల్లాలో భర్త పనిచేస్తూ ఉన్నాడు ఇవాళ వాళ్ళ యొక్క కుటుంబాలు ఆగమైపోతూ ఉన్నవి విద్యారంగంలో పేరుకపోయినటువంటి సమస్యలను అంచనా వేసి ఆర్థిక పరమైన ఆర్థికేతర పరమైనటువంటి రెండు అంశాలుగా విభజించి ప్రతి అంశాన్ని ఇమీడియెట్గా వెంటనే వాటిని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో